జగన్ గెలుపును ఢిల్లీ పెద్దలు తేల్చేశారా? జగన్ గెలుస్తారని ముందే శుభాకాంక్షలు సైతం చెప్పారా? ఢిల్లీ నుంచి వచ్చిన ఇండికేషన్ తోనే జగన్ ధీమాగా ఉన్నారా? ఢిల్లీలో కేంద్ర పెద్దలు చేసుకున్న సర్వేల్లో జగన్ గెలుపు ఖాయమైందా? జూన్ 9 ప్రమాణ స్వీకారమని వైసీపీ నేతల కాన్ఫిడెన్స్ వెనుక కారణమిదేనా? దేశంలో ప్రముఖ నేతలు సైతం ఇప్పటికే జగన్ కి కంగ్రాట్స్ చెప్పారా? మోడీ షా సైతం జగన్ గెలుపుపై క్లారిటీకి వచ్చారా? వైజాగ్ హోటల్స్, విల్లాస్, ఫ్లైట్స్ జూన్ 9 ఫుల్ అవడానికి కారణమిదేనా? జగన్ గెలుపు ఖరారవడంతో బెట్టింగ్ రాయుళ్లు పారిపోతున్నారా? జగన్ ధీమాతో బాబు ఢీలా పడ్డారా? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికలలో గెలిచేది ఎవరు, అధికార పీఠాన్ని దక్కించుకునేది ఎవరు అన్నది ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏపీలో గెలిచేది వైసీపీనే అని, జగన్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలే వైసీపీ విజయానికి బాటలు వేశాయని తెలంగాణ నేతలు సైతం స్పష్టం చేశారు. ఇప్పుడు ఇదే విషయంలో కేంద్ర పెద్దలు కూడా క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆంధ్ర హోమ్ సెక్రటరీకి ఫోన్ చేసి జగన్ గెలుస్తారని అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్పారనే వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ గెలుస్తారని ఢిల్లీ నుంచి వచ్చిన ఇండికేషన్ కారణంగానే జగన్ పూర్తి ధీమాతో ఉన్నారని తెలుస్తోంది. జగన్ గెలుపుకు ఇప్పటికే దేశంలో పలువురు కీలక నేతలు ముందస్తు విషయం చెప్పినట్టుగా సమాచారం. ఢిల్లీలో బీజేపీ చేసుకున్న సర్వేల్లో జగన్ గెలుపు ఖాయమని తేలిందని టాక్ బలంగా వినిపిస్తోంది. ఢిల్లీ పెద్దల నుంచి సైతం జగన్ గెలుపుపై సంకేతాలు రావడం వలనే జగన్ వైసీపీ పూర్తి ధీమాగా ఉన్నాయి. జగన్ కాన్ఫిడెన్స్ తో ఉండటం వలనే నేతలు సైతం నమ్మకంతో ఉన్నారు. అందుకే వైజాగ్ లో ప్రమాణ స్వీకారం అంటూ నేతలు ధీమాగా చెప్తున్నారు. శ్రేణుల్లోనూ, వైసీపీ మద్దతుదారుల్లోనూ, వైసీపీ నేతల్లోనూ పూర్తి ధీమా వ్యక్తమవుతోంది. అందుకే జూన్ 8-9 తేదీల్లో వైజాగ్ లో హోటల్స్, విల్లాస్ అన్ని వైజాగ్ లో ఫుల్ అయ్యాయి. ఇది వైసీపీ శ్రేణుల ధీమాని స్పష్టం చేస్తోంది. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం పెరగడం కూడా తమకు అనుకూలంగా మారుతుందని జగన్ భావిస్తున్నారు. ఈసారి పాజిటివ్ ఓటు కారణంగానే ఇంత స్థాయిలో ఓటింగ్ జరిగిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ప్రచారంలోనూ జగన్ తమకు మంచి చేస్తేనే ఓటు వేయాలని కోరడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. అలాగే అన్ని వర్గాలని తన సొంతం చేసుకునేందుకు జగన్ ప్రయత్నించారు. దీంతో పాటు ప్రతి ఎన్నికల మాదిరిగా కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను తరలించడంలో వైసీపీ ముందంజలోనే ఉందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. బస్సులు, రైళ్లలో వచ్చిన లక్షలాది మంది తమకే మద్దతు పలుకుతారని, కార్లు, విమానాల్లో వచ్చిన కొందరు మాత్రమే వ్యతిరేకంగా ఉండవచ్చన్న అభిప్రాయం వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీలో ఈసారి గెలుపు తమదేనన్న ఆత్మవిశ్వాసం పుష్కలంగా కనబడుతోంది. జగన్ నుంచి కింది స్థాయి కేడర్ వరకు గెలుపు కోసం ఏమాత్రం వెనకడుగు వేయకుండా పని చేయడం కలిసి వస్తుందని జగన్ ధీమాగా ఉన్నారు. అలాగే ఐపాక్ సంస్థ కూడా ముఖ్యమంత్రి జగన్ కిచ్చిన నివేదికలో భారీ మెజారిటీతో మంచి నెంబర్ తో గెలవబోతున్నామని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇది కూడా జగన్ ధీమాకి కారణమని చెప్పవచ్చు. అలాగే ఇతర ఏజెన్సీల నుంచి కూడా పాజిటివ్ నివేదిక రావడంతో జగన్ తో పాటు వైసీపీ నేతలు జోష్ లో ఉన్నారు. ముఖ్యంగా 81.6% పోలింగ్ నమోదు కావడానికి పాజిటివ్ ఓటు ప్రభావం అధికంగా ఉన్నట్లు పోలింగ్ సరళిని బట్టి అర్థమవుతోందని వైసీపీ ధీమాగా ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చిన వారిలో 20% కార్లలో వస్తే 60% బస్సులు, రైళ్లలో వచ్చి ఓట్లు వేశారు. వీరిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వివిధ రకాల ఉద్యోగులు, మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలున్నారు. వీరిలో అత్యధికంగా వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపారనే అంచనాలు వెలువడుతున్నాయి. జగన్ పాలనలో గ్రామాల స్వరూపం మారిపోయింది. గ్రామ సచివాలయాలు, వాలంటీర్, విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేశారు. దీంతో గ్రామీణ ఓటర్లు తమ వైపు మొగ్గు చూపారని జగన్ ధీమాగా ఉన్నారు. నాడు నేడు క్రింద ప్రభుత్వ పాఠశాలలను ఉన్నతంగా తీర్చిదిద్దటం, నాణ్యమైన చదువు పేదలకి అందించడంతో ప్రజలు తమకు అనుకూలంగా తీర్పు ఇస్తారని జగన్ నమ్మకంగా ఉన్నారు. పేద, దిగువ మధ్య తరగతి తల్లిదండ్రులు మళ్లీ జగనే రావాలంటూ ఓటు వేసినట్టు వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. జగన్ అందించిన సంక్షేమం, అభివృద్ధి వల్లనే శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఫ్యాన్ గాలి బలంగా వీచినట్లు జగన్ బలంగా నమ్ముతున్నారు. పథకాల లబ్ధిదారులు ఓటేయడం వలనే ఈ స్థాయిలో పోలింగ్ శాతం నమోదైంది అనేది వైసీపీ ధీమా. ఇక ఉమ్మడి గోదావరి జిల్లాలో కూటమి అనుకున్నట్లు ఓటు ట్రాన్స్ఫర్ కాలేదని, జనసేన ఓటర్లు టీడీపీకి వెయ్యకపోవడం, టీడీపీ ఓటర్లు జనసేనకు వెయ్యకపోవడం తమకు కలిసొస్తుందని వైసీపీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. బీజేపీ, జనసేన పోటీ చేసిన 31 స్థానాల్లో వైసీపీ 25 స్థానాలను గెలుచుకుంటుందని ధీమాగా చెప్తున్నారు. గోదావరి జిల్లాలో కాపుల ఓట్లు ఎక్కువగా ఫ్యాన్ వైపు మళ్లినట్టుగా విశ్లేషకులు చెప్తున్నారు. సీఎం జగన్ పాజిటివ్ ప్రచారం ముందు చంద్రబాబు నెగిటివ్ ప్రచారం నిలవలేకపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
సిద్ధం సభల నుంచి ప్రచారంలో సీఎం జగన్ తన సత్తా చాటితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్ పై విమర్శలతోనే సరిపెట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా బాబుకి బాసటగా నిలవలేకపోయిందని వైసీపీ నమ్ముతోంది. సంక్షేమం, అభివృద్ధి, సీఎం జగన్ బ్యాలెన్స్ చేసే విధానం, ఆర్థిక వ్యవస్థపై ఆయనకున్న పట్టు, ప్రతి అంశంపై ఆయనకున్న క్లారిటీ ప్రజల్ని ఆలోచింపజేసింది. ఇక టీడీపీ ఎన్ని హామీలిచ్చినా జగన్ మాత్రం ఎక్కువ హామీలకు పోకుండా చెయ్యగలిగినవే చెప్తా, చెప్పినవి చేస్తా అని చెప్పడం ప్రజల్లో నమ్మకం కలిగించింది. అది ఓట్ల రూపంలో ప్రతిబింబిస్తుందని జగన్ అండ్ కో విశ్వాసంగా ఉన్నారు. జగన్ సంక్షేమ పథకాలకు ఏడాదికి 70,000 కోట్లు ఇస్తుంటే వాటిపై విమర్శలు చేసి అంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానన్న బాబును పెద్దగా ప్రజలు నమ్మలేదని వైసీపీ భావిస్తోంది. సీఎం జగన్ అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తోంది. సంక్షేమం ప్రతి గడపని తాకింది. జగన్ తోనే తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మహిళలు నమ్మి ఓటేశారనేది వైసీపీ ధీమా. విద్యా సంస్కరణలు, గ్రామీణ సచివాలయాలు, ఆర్థిక వ్యవస్థను సరిదిద్దటం, కరోనా కాలంలో ప్రజల్ని కంటికి రెప్పలా చూసుకోవడం ప్రజలు జగన్ వైపు మొగ్గేలా చేశాయని వైసీపీ భావిస్తోంది. అన్ని వర్గాలకు మేలు జరగడం, ఆయా వర్గాల ప్రజలు ఓటు వేయడానికి కదిలి రావడం వల్లనే పాజిటివ్ ఓటు పెరిగిందని వైసీపీ బలంగా నమ్ముతోంది. మరోవైపు చివరి నిమిషం వరకు పొత్తులు కుదరకపోవడం, అభ్యర్థుల ఎంపిక, చర్చలు, మేనిఫెస్టో, ప్రచారం అన్ని వాయిదా పట్టం కూటమికి ప్రతికూలంగా మారాయి. ఓటు బదిలీ కాకపోవడం, సీట్ల సర్దుబాటు, రెబల్ నేతలు కూటమి నేతలకు తలనొప్పులు తెచ్చాయి. ప్రజాకర్షక హామీలు ప్రకటించామని కూటమి నేతలు జబ్బలు చెరుచుకుంటున్నా ఈ పథకాలకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారో స్పష్టత లేకపోవడం కూటమికి మైనస్ అయింది. అలాగే చంద్రబాబుపై అపనమ్మకం, వాలంటీర్ల వ్యవహారంలో స్టాండ్ మార్చడం, బాబు యూటర్న్లు తమకు వరంగా మారాయని వైసీపీ అంటోంది. ఇక జగన్ విశ్వసనీయత, మేనిఫెస్టోలో 90% హామీల అమలు వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా వెళ్లడం తమకు మరో గెలుపును అందిస్తాయని జగన్ నమ్ముతున్నారు. అలాగే రాష్ట్రంలో దాదాపు 66 లక్షల మంది వివిధ సామాజిక పెన్షన్లు పొందుతున్నారు. వారి ఇళ్ల వద్దకే వచ్చి పెన్షన్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వం పట్ల పాజిటివ్ గా ఉన్నారు. అలాగే సగానికి పైగా ప్రజలకు పథకాలు అందుతున్నాయి. వారంతా ఓటేశారని అదే తమను గెలిపిస్తుందని జగన్ కాన్ఫిడెన్స్. ఇక 2019 ఎన్నికల్లో జగన్ అమలు చేసిన ప్రాంతీయ సామాజిక సమీకరణాలు వర్కౌట్ అయ్యాయి. ఇప్పుడు కూడా జగన్ సామాజిక లెక్కలు పక్కాగా పాటించారు. అది గెలుపుకు కలిసి రానుంది. అన్ని పథకాలు మహిళల పేరుతో అమలు చేస్తున్నారు. లక్షల సంఖ్యలో ఇళ్ల స్థలాలు అందించడం ద్వారా ఓటు బ్యాంక్ పక్కకు పోకుండా వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు. మహిళా ఓటింగ్ పెరగడానికి ఇదే కారణమని అంటున్నారు. తన వల్ల మేలు జరిగింది అంటేనే ఓటేయండి అని జగన్ ఆత్మవిశ్వాసంతో సూటిగా అడిగారు. అది కూడా కలిసొచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, బీసీల్లో యాదవులు, మత్స్యకారులు, గౌడలు, రజకలు, నాయి బ్రాహ్మలు, క్రైస్తవులు, ఈ సామాజిక వర్గాలలో అత్యధికులు జగన్ వైపే ఉన్నారని వైసీపీ భావిస్తోంది. గోదావరి జిల్లాల్లో నిర్ణయాత్మక శక్తిగా భావిస్తున్న కాపులు, రాయలసీమలోని బరిజలు, స్థానిక పరిస్థితులు టీడీపీ అనుకూల సామాజిక వర్గంతో విభేదాల కారణంగా వైసీపీ వైపు చూశారు అంటున్నారు. మొత్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలలో అధిక శాతం వైసీపీ వైపే ఉన్నారు. గెలుపును నిర్ణయించే మహిళలు జగన్ వైపే ఉన్నారని జగన్ నమ్ముతున్నారు. అందుకే అంత ధీమాగా ఉన్నారు. జగన్ ధీమా చూసి టీడీపీలోని బెట్టింగ్ రాయుళ్లలోని వణుకు మొదలైంది. అందుకే బెట్టింగ్ రాయుళ్లు పారిపోతున్నారనే వార్తలు వస్తున్నాయి. మొత్తంగా జగన్ వైసీపీ గెలుపుపై ఫుల్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. ఆ కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో నిజమవుతుంది అనేది జూన్ 4న తేలిపోనుంది.